హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా జర్నీ అయితే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ 7:00. సో ఎందుకనుకుంటున్నారా, ఆల్మోస్ట్ మీకు థంబ్నైల్ చూస్తే తెలిసిపోయి ఉండాలి. ఎస్, మా అత్తమ్మ, మామయ్య అండ్ మా పెద్దమ్మ వాళ్ళు ఉమ్రా అయితే వెళ్తున్నారనమాట. సో సెండ్ ఆఫ్కి అయితే వెళ్తున్నాము అండ్ మార్నింగ్ 7:00 కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంది. యాక్చువల్గా మేము హెవీ ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, బట్ అలా అయితే ఏం లేదు, అంతా కూడా నార్మల్గానే ఉంది. సో ఆల్మోస్ట్ 40 మినిట్స్లో అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో మామయ్యని అయితే కలిసేసాము. చూస్తున్నారు కదా, చిన్నోడు చూసారా, మార్నింగ్ లేచేసి నిద్ర రెడీ చేశాం కాబట్టి కొంచెం నిద్ర మోడ్లో అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా కొంచెం నిద్రగానే ఉన్నారు అండ్ రీచ్ అయిపోయినాక కొంచెం యాక్టివ్ అయిపోయారనమాట. సో ఎందుకు ఎయిర్పోర్ట్లో ఎక్కువ రష్ అయితే లేదు పర్టికులర్ టైంలో మేము వెళ్ళినప్పుడు, మేబీ ఎయిర్లైన్స్ ఆ టైంలో ఎక్కువ ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒకటే టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ వెళ్తున్నారనమాట. అందుకనేసి వీళ్ళందరూ కూడా చెక్ఇన్ అయ్యే టైంలో బయట నుంచినారు అండ్ ఆల్మోస్ట్ డిపార్చర్స్ ప్లేస్ అనమాట ఇదంతా కూడా. సో ఈ ప్లేస్లో 1x1 పాస్పోర్ట్స్ అనేవి చెక్ చేస్తున్నారు, అందుకనేసి కొంచెం టైం అయితే పట్టిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక పర్టికులర్ ఎక్స్టెంట్ వరకు అయితే ఓన్లీ ప్యాసెంజర్స్ని అలౌ చేశారు అండ్ సెండ్ ఆఫ్ ఇయటానికి వచ్చిన వాళ్ళని ఒక పర్టికులర్ ఎక్స్టెంట్ వరకు ఆపేశారనమాట. బట్ మేమైతే లోపలికి వెళ్ళాము, బట్ ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఎందుకో జరగలేదు. అండ్ సో మామయ్య వాళ్ళు లోపలికి వెళ్ళినాకైతే మేము రిటర్న్ అయిపోయామన్నమాట. చూసారా ఎంత ఖాళీగా ఉందో, అసలు డిపార్చర్స్ ప్లేస్లో ఎవ్వరూ లేరు. ఓన్లీ ఈ ఏజెన్సీ త్రూ వెళ్తున్న మామయ్య వాళ్ళ గ్రూప్ మొత్తం అంతా తప్ప అక్కడ ఎవ్వరు లేరనమాట. సో ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయారు అండ్ మామయ్య కూడా వెళ్తున్నారు. అండ్ ఇట్లా బాయ్ చెప్పేటప్పుడు ఎందుకో కొంచెం బాధ అనిపించింది, కొంచెం కాదు చాలానే ఉంటుంది కదా, బట్ పెద్దవాళ్ళు అట్లా వెళ్తున్నారు అంటే. సో వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చినాక మేము కొంచెం ఏదో ఒకటి తినేసి పిల్లలకి కూడా తినిపిద్దామనేసి మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చామన్నమాట. అండ్ వాళ్ళు వెళ్ళినాక మా హస్బెండ్, బాబు, నేను అందరం కూడా కొంచెం సేపు ఎందుకో డల్గా అనిపించింది మైండ్ ఫీలింగ్ అంతా కూడా. ఇక్కడ బాబు ఫ్లైట్స్ చూద్దాము అనేసి అంటే సో ఒక కార్నర్కి అయితే తీసుకొచ్చి జస్ట్ ర్యాండమ్గా అయితే క్యాప్చర్ చేశానన్నమాట. అండ్ టోటల్ డిపార్చర్స్ ప్లేస్లో ఏ ఎయిర్లైన్స్ ఎప్పుడు ఏ టైంకి అనేది డిస్ప్లే అయితే చేస్తుందన్నమాట. జస్ట్ ఊరికే అలా క్యాప్చర్ చేస్తూ టోటల్ అంతా కూడా రిటర్న్ అయిపోయాము. అండ్ బాబు అయితే కొంచెం ఎగ్జైటెడ్ మోడ్లో ఉన్నాడు, జస్ట్ అలా కొంచెం కొత్త ప్లేస్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి అరైవల్స్ ప్లేస్ అన్నమాట, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది, అక్కడ టోటల్ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనేసి ఇట్లా బోర్డు అయితే పట్టుకొని ఉన్నారు. అండ్ ఇదంతా ఫినిష్ అయిపోయినాక మేము రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఆల్మోస్ట్ యూట్యూబ్ ఫాలో అయ్యే అందరికీ కూడా ఈ వంశీ ఫార్మ్స్ అనేవి చాలా ఫెమిలియర్. అండ్ ఇక్కడ గచ్చిబౌలి టోల్ ప్లాజా పక్కనే ఉంటుందన్నమాట. నేను జస్ట్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను వాళ్ళ పేజ్ని ఎప్పుడు కూడా. అండ్ ఇప్పుడు జస్ట్ కనిపించేసరికి చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అన్నమాట. సో అందుకనేసి నేను క్యాప్చర్ చేశాను మీ అందరి కోసం. మీలో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక
చూసేసేయండి. ఎందుకో ఫుల్ వర్షం పడినట్లే ఉంది కానీ వెదర్ అయితే చాలా స్వెట్టింగ్ వచ్చేసింది అనమాట. అండ్ బాబుకి కూడా డ్రెస్ చేంజ్ చేసేసాం. చిన్న మనకే చాలా చిరాగ్గా ఉంటే ఇంకా పిల్లలు అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చూస్తున్నారా ఇక్కడ క్లియర్ వ్యూ అయితే ఉంది వంశీ ఫార్మ్స్ అనేవి. ఇవంతా కూడా టోటల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా మూమెంట్స్ నేను చిన్న చిన్న పిక్స్ అయితే తీసానమాట అత్తమ్మ మామయ్య వాళ్ళతో. సో ఇలా అయితే వాళ్ళ జర్నీ అనేది కొనసాగింది. అండ్ చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ వీళ్ళ జర్నీ కూడా చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అండ్ మంచిగా జరగాలి. అండ్ అల్లా బ్లెస్సింగ్స్ అయితే వీళ్ళకి ఉండాలి అండ్ మనందరికీ కూడా ఉండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ టేక్ కేర్ ఆల్. బాయ్. حياتنا بالإيمان يا من بجمالك علمت الإحسان حبيبي يا محمد أتيت بالسلام والهدى محمد حبيبي يا يا محمد يا رحمة للعالمين يا محمد يا من حليت حياتنا بالإيمان يا من بجمالك علمت الإحسان.